రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గురువారం వైఎస్ఆర్ విజయ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 29వ తేదీ విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు పెద్ద ఎత్తున అభినందన సభ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పౌర సన్మానం నిర్వహించబడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా అభివర్ణించిన ఆ వరి అక్కడ నుంచి తీసు పండే దాన్ని కూడా మన సంస్కృతిని గుర్తించుకోని ఈ ద్వారా తెలియపడతాం. అలాగే ఇదొక గొప్ప కార్యక్రమం. విజయవాడని ఓ జిల్లా కేంద్రంగా ప్రకటించడం, విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ అనే పేరు పెట్టడం నిజంగా ఇది ఒక చరిత్రాత్మకమైన సందర్భం. పార్టీల పరంగా రాజకీయ పరంగా మా ప్రత్యర్థి పార్టీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అయినప్పటికీ ఎన్టీఆర్ని పూర్తిగా నయవంచకుడుగా నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి తన అధికారంలోకి వచ్చిన వ్యవహారం జగమెరిగిన సత్యంగా ఈ రోజున ఎన్టీఆర్ని పూర్తిగా ఎలిమినేట్ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంటే మళ్ళీ ఎన్టీఆర్ అనే పేరు నామస్మరణని ఈ భూమి ఉన్నంత కాలం చేసిన ఘన చరిత్ర మాత్రం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి తెలియపరచగలుగుతున్నాం. అంటే మళ్ళీ ఎన్టీఆర్ని బ్రతికించిన ఘన చరిత్ర కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎన్టీఆర్ని నాయకుడిగా గుర్తించిన చరిత్ర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎన్టీఆర్ని ఒక మహానాయకుడిగా గుర్తించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎన్టీఆర్ గారు పేద ప్రజలకు చేసిన సేవలను ఈ రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు మరి విజయవాడని ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం ద్వారా ఇది పార్టీలకు అతీతంగా, వాళ్ళు చెప్పే కులాలకు అతీతంగా, ఎక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకు ఆయన ఎక్కడ తప్పు చేయట్లేదని పూర్తిగా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, రాజకీయ విలువలను కాపాడే ఓ మహానాయకుడిగా ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతాడని సందర్భంగా మీ మధ్యలో మనవి చేస్తాం. నర్సరావుపేట ప్రాంతం పలనాడు అని పేరు పెట్టడం ద్వారా నర్సరావుపేట పార్లమెంటుకి ఆ పలనాడు ప్రాంతంలో పుట్టిన పౌరుషాల గడ్డగా పిలువబడిన పలనాడులో అనేక మంది మహానుభావులు పుట్టారు. ఆ మహానుభావులందరినీ స్మరించుకోవటమే ఆ ప్రాంతానికి పలనాడు అని పేరు పెట్టారు. అక్కడే కాసు బ్రహ్మాన్ రెడ్డి గారు పుట్టారు, అక్కడే కన్నిగంటి హనుమంతుడు పుట్టాడు, అక్కడే పల్నాటి బ్రహ్మనాయుడు పుట్టాడు, అక్కడే పల్నాటి పౌరుషాల పంతమ్మ నాగమ్మ పుట్టింది, అక్కడే మాల కన్నమదాసు లాంటి మహాయోధుడు పుట్టాడు. ఇలాంటి యోధులు పుట్టిన ఆ గడ్డని పలనాడు ప్రాంతంగా నామకరణం చేయడం ద్వారా యోధులను పౌరుషాలకు పంతాలకు ప్రాంతమైన పలనాడు పేరు పెట్టడం ద్వారా మన సాంప్రదాయ సంస్కృతి మరోసారి గుర్తు చేయటం మేము అభినందిస్తాం. నెల్లూరు జిల్లాని ఆంధ్ర కేసరి